హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ ని. మీరు చూస్తున్నారు ప్రవీణ్ ఫ్యాక్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి టాపిక్ వచ్చేసి ఎయిర్టెల్ 5G టెస్టింగ్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదే విధంగా 5G నెట్వర్క్ రెడీగా ఉంది. ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు స్పెక్ట్రమ్ వేలంపాట వేస్తుందో వేసిన వెంటనే దీన్ని రోల్ అవుట్ చేస్తామని కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్లయితే 1800 మెగా హెడ్జెస్ క్లాక్ స్పీడ్ మీద, అంటే ఫ్రీక్వెన్సీ నాన్ స్టాండర్డ్ అలౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వీరు. ఈవెన్ మీరు వాడుతున్న 4G సిమ్ కార్డునే 5G సిగ్నల్ గా వచ్చే అవకాశం. ఇంకో టాపిక్ వచ్చేసి రియల్మీ X7, X7 ప్రో మొబైల్ ఫోన్స్ ఫిబ్రవరి 4th న లాంచ్ చేయబోతున్నారు. వీటితో పాటు IoT ప్రొడక్షన్ కూడా మన ముందుకి తీసుకురాబోతుంది. ఇందులో హెయిర్ డ్రయర్, హోమ్ లైట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటున్నాయి. దీన్ని హ్యాష్ట్యాగ్ టెక్ లైఫ్ అనే పేరుతో వీళ్ళు తీసుకొస్తున్నారు. షామీకి సంబంధించిన న్యూస్, షామీ 200 వాట్సాప్ అవుట్ ఆఫ్ టెక్నాలజీ మొబైల్ ఫోన్స్ మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి షామీ సబ్బ్రాండ్ అయినటువంటి MI రెడ్మీ నోట్ 8, దీనికి అఫీషియల్ గా MIUI 12 ఆపరేటింగ్ సిస్టమ్ ని రోల్అవుట్ చేయడం జరిగింది. ఇంకో టాపిక్ షోమీలో చూసుకున్నట్టయితే MI 11 మన ఇండియాలో టీచ్ చేయడం జరిగింది, స్టార్ట్ అయింది. ఈ మొబైల్ వచ్చేసి రియల్మీ X7X Pro కి కాంపిటేటర్ గా తీసుకురావడం జరుగుతుంది. ఈ మొబైల్ కూడా ఫిబ్రవరి 2nd week లో వచ్చే అవకాశం ఉంది. మన ఇంకో టాపిక్ వచ్చేసి ఫ్రెండ్, ప్రోకో M3 మొబైల్ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. పోకో M3 మొబైల్ ఆల్రెడీ యూరప్, తైవాన్ మరియు ఇండోనేషియాలో అందుబాటులో ఉంది, కానీ ఇండియాలో మాత్రం సరైన డేట్ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. ఫిబ్రవరి 1st week లో గానీ 2nd week లో గానీ వచ్చే అవకాశం ఉంది. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 15,000 వరకు ఉండే అవకాశం ఉంది. పోకో M3 ఫ్యూచర్ చూసుకున్నట్లయితే 6.53 inches FHD డిస్ప్లే, స్నాప్డ్రాగన్ ఆన్ 662 SEO, 4GB ర్యామ్ ఆఫ్ 128GB స్టోరేజ్ తో, మరి ఆండ్రాయిడ్ 11 వర్షన్ OS, రియర్ కెమెరా వచ్చేసి 48MP +2 +2, సెల్ఫీ కెమెరా 8MP కెమెరాతో మనకు తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ టెక్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.